అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? సీను. సీను. ఏ ఇదే ఊరు? అమీన్పూర్. అమీన్పేట. ఇది పటాన్జరో కాన్స్టిట్యూన్సీ. కాన్స్టిట్యూన్సీ. అమీన్పూర్. అమీన్పూర్ మండల్. ఎట్లా ఉంది మరి మీ మండల్లో చూసుకుంటే ఇప్పుడు ఏదైతే తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలలో ఎట్లా ఉంది మరి అభివృద్ధి పరంగా చూసుకుంటే? ఏం ప్రభుత్వం ఏం మంచిది. ఎట్లా ఉంటది మీ ఎమ్మెల్యే పాలన? ఎట్లా ఉంటది? ఏం లేదు. ఏం లేదు. మైపాల్ రెడ్డి మాకు అవి చేస్తాం ఇవి చేస్తాం అంటున్నాడు. మొన్న ఇవి ఇస్తామన్నా అక్కడ తిరిగినాం ఇక్కడ తిరిగినాం అన్ని కాగితాలు పెట్టినాం ఏమి చేస్తలేడు ఏమీ చేయలేదు. ఇప్పుడు రాక రూపాయి వస్తావట్లేదు ఏమి చేయలేదు. ఉన్న ఇంట్లో ఏమన్నా గవర్నమెంట్ ఉన్నాను అనుకో ఏమన్నా కట్టుకున్నాం అనుకో అవి కూడా గొలగొట్టించాడు. డబల్ బెడ్రూమ్ ఇస్తున్నాం చెప్పేసి భూమి భూమి లేని వాళ్ళకి భూమి అని చెప్పేసి అంటున్నారు. లేదు లేదు ఉన్నాయే గుంజుకుంటున్నారు కానీ ఇంకా లేనివి ఇస్తారు అంతే ఏం లేదు. కానీ మరి ఊర్లో ఎప్పుడైనా రావడం కానీ మీ సమస్యలు తెలుసుకోవడం ఏమైనా జరుగుతుందా మరి? ఏం లేదు. ఉన్నాయే గుంజుకుంటున్నారు ఆడ అమీన్పూర్లో మొత్తము ఉన్నాయా? ఎందుకు గుంజుకుంటున్నారు? ఉన్నాయా ఏమైనా చెత్తకుండి డంపింగ్ ఇది చేస్తాము అది చేస్తాము లేకుంటే గవర్నమెంట్ అది చేస్తాం ఇది చేస్తామన్నా అది ఏం చేస్తారో తెలియదు. కానీ ఇప్పుడు అది చేపిస్తారు అమ్మకుడికే పెట్టారు కానీ ఇవి ప్రభుత్వం ఏమి చేస్తారు. కానీ ఇట్లా పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఏమైనా పరిష్కారం వాళ్ళ డిస్ట్రిక్ట్ ఇప్పుడు రాకపోతే కూడా వాళ్ళు ఏ విషయంలో కూడా ఇప్పటికీ పట్టించుకోరు వాళ్ళకు వాళ్ళ వరకు మేము పోతే కూడా అంతేగాడ మీరు మీరేమన్నా ఉంటే అక్కడ శ్రీనివాస్ గారు తిరుగుతారు ఆయనకో పోన్రి ఇష్టం అట్లా పోన్రి మీకు సంబంధం లేదు అన్నక్కడికి మాట్లాడు. వాళ్ళ ఎంబడి తిరిగిన వాళ్ళకి మంచిగా ఉంది. ఇప్పటికి కూడా చిన్న ఏజ్ నుంచి అప్పటి నుంచి ఆయన ఎంబడి తిరిగిన వాళ్ళకి మంచిగా ఉంది. మాకైతే ఏమీ లేదు. ఇప్పుడు అప్పుడు ఇంకా మంచిగా బతుకుంటే ఇప్పుడైతే ఈయన ఇది ప్రభుత్వం వచ్చేసరికి ఇంకా పూర్తి డీల్ అయిపోయినాం. ఇప్పుడు ఎన్నికలు కూడా మళ్ళీ వస్తున్నాయి కదా మరి సార్ ఎట్లా తీర్పిద్దాం అనుకుంటాను? ఇప్పుడు అదే కాంగ్రెస్ అనుకుంటున్నాం. కాంగ్రెస్ నుండి ఎవరు శ్రీనివాస్ గౌడ్ మరి మైపాల్ రెడ్డికి ఈయనకి ఎట్లా ఉంటుంది పోటీ? అటు ఇటు ఉంటుంది మైపాల్ రెడ్డికి లేదని అంటలేము. ఇప్పుడు గూడెం ఆయన వస్తా అంటుండు ఆయనకు తెలియదు వీళ్ళ ఇద్దరికి వరకు సార్. బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇక్కడ? బీజేపీ అంత లేదు మామూలుగా ఉంది. ఓకే అన్న థ్యాంక్ యూ.